స్విచ్ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తాయో ఎవరని చెప్పగలం? నాకు డౌట్ సార్, ఇక్కడ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు, 26 మంది అయితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం సిఎల్పిలో విలీనం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చాలామంది నాయకులు ఇక అసెంబ్లీ సమావేశాల్లోపే మేము 26 మంది వచ్చేస్తున్నారు, మిగిలిన 16 మంది అని చెప్పి చాలామంది చెప్పారు. ఏదో ఒక అద్భుతం జరగబోతోంది, ఆటం బాంబు పేలబోతోందని కూడా చెప్పారు. బట్ అలా జరగల. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ వేసిన మంత్రం ఏంటి సార్? ఆ తర్వాత ఆగిపోయాయి చేరికలు. అంతకుముందు వరుసగా రోజు ఒక ఎపిసోడ్ లాగా ప్రతిరోజు ఈ ఎమ్మెల్యే చేరారు, ఆ ఎమ్మెల్యే చేరారు, ఇంక వెళ్ళిపోతూ ఉన్నారనే ఊపు నుంచి సడన్గా ఫుల్ స్టాప్ పడింది. ఫుల్ స్టాప్ కామా వాట్ ఎవర్, ఏంటి కేసీఆర్ మ్యాజిక్ చేసిన మ్యాజిక్? నిజమే అది. మీరు ఆ రోజులో మనం 11:30 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రేవంత్ తిరిగాడు లేదా ప్రత్యేక విమానంలో బేగంపేటలో దిగారు, ఈలోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండవాలు పట్టుకొని వెళ్ళి రెడీగా ఉన్నారు ఆయన ఇంటి దగ్గర. రాత్రి 12 గంటలకు కండవాలు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాత్రి 12:30 కూడా మన దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగులు 12 గంటలకు దోశ ఇడ్లీ తింటారు, హైటెక్ సిటీ దగ్గర బండ్లు ఉంటాయి రాత్రంతా. సో అలా మనకు ఈ చర్చ అంతా జరిగిన మాట నిజమే. సో ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు, సో ఎవరు ఎక్కడ తేలుతారు, ఇవాళ రాబియా కేసీఆర్ మీటింగ్ పెడితే కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతుంటారు, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ పెడితే ఆ డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు ఎటువైపు చూస్తున్నారు అని వార్తలు వస్తూ ఉంటాయి. సో ఈ అసలు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, ఎవడు మిగిలడు అన్నారు. అకస్మాత్తుగా అయితే ఆగిపోయింది, అది మంత్రమా ఏమైంది తెలియదు కానీ ఆగిపోయింది. ఆగిపోవడానికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా పరిశీలిస్తే దేర్ కెన్ బి డిఫరెంట్ పాసిబిలిటీస్. ఒకటి మెయిన్ పాసిబిలిటీ ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది అని. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పటి వరకు మన దగ్గర రాజకీయ పార్టీలు ఈ మెర్జర్ ప్రొవిజన్, యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న మెర్జర్ ప్రొవిజన్ను వక్రీకరిస్తూ రాజకీయ పార్టీలు ఈ ప్రయత్నం ప్రోత్సహిస్తున్నాయి. వాస్తవంగా నేను చాలాసార్లు చెప్పాను, ఆ మెర్జర్ నిబంధన ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ రాజ్యసభలో చేసినా, గతంలో కేసీఆర్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, జగన్ చేసినా, కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ చేసినా, ఇట్స్ ఎ టోటలీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే మెర్జర్ ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఇది ఈ పార్టీ శాసనసభాపక్షం విలీనమవుతుంది. ఎక్కడ ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా శాసనసభాపక్షం విలీనం కాదు. ఇది యాంటీ డిఫెక్షన్ లాకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్, ఇది కోర్టులో ఉంది కానీ ఈ పని జరుగుతున్నది. అందువల్ల 26 మంది ఎమ్మెల్యేలు మొత్తం 38 కనుక ఈ 2/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం రాదు. ఈ ప్రమాదం కాబట్టి 26 మంది అంటే చాలా ఎక్కువ, మామూలు విషయం కాదు. సో 10 మంది వెళ్ళే వరకు ఈ లోపల కోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు. కోర్టుకు వెళ్ళి మణిపూర్ కేసు ఒకటి చూపెడుతూ, మణిపూర్ స్టేట్ అసెంబ్లీ లో జరిగిన వ్యవహారం పైన ఒక కేసు ఉటంకిస్తూ, చూడండి ఇది ఖచ్చితంగా మీకు యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది, బై ఎలక్షన్లు వస్తాయి అని ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేశారు. ఇటీవల హైకోర్టులో లేదు స్పీకర్ను మేము ఇంత సమయంలోనే తేల్చేయండి అని చెప్పలేము కానీ ఎట్ ది ఎర్లీ రీజనబుల్ టైంలో చేస్తారని ఆశిస్తున్నాము అని హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ లీగల్ ఫియాస్కో చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడ్డారు, ఎందుకంటే లీగల్గా కనుక ఈ నెగటివ్ జడ్జిమెంట్ వస్తే బై ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. బై ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికలకు వెళ్తే మళ్ళీ గెలుస్తాము అన్న విశ్వాసం లేదు. సో ఇది మొదటి కారణం, మళ్ళీ గెలుస్తాము అన్న విశ్వాసం లేదు కనుక వాళ్ళు వెళ్ళటానికి వెనుకాడారు. సో ఎందుకంటే మళ్ళీ ఎవరు గెలుస్తారు, ఎవరు చెప్పగలుగుతారు బీజేపీ గెలుస్తుందో? ఈ లోపల బీజేపీ వాళ్ళు అన్నారు మేము గెలుస్తాం, వీళ్ళు గెలవరు వాళ్ళు గెలవరు అని కూడా. సో ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ కాలే, ఎందుకంటే కర్ణాటకలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మీకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీలోకి వెళ్ళినప్పుడు అందరూ గెలవలే, కొంతమంది ఓడిపోయారు కూడా. సో అందువల్ల ఈ అనుమానం ఒకటి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఎందుకంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాను ఓవర్కమ్ చేసి తాము ఫిరాయించవచ్చు అంటే ఫిరాయించేవారు. ఇక రెండవది ఏమైంది అంటే మీకు ఆప్షన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి, కాంగ్రెస్ ఒకటే లేదు. రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ ఉంది, దేశాన్ని పాలించే బీజేపీ ఉంది.
పొలిటికల్ ఫ్యూచర్ రీత్యా వెళ్తే 2028కి ఏ పార్టీలో వెళ్తే లాభం ఉంటుంది అనే ఒక డైమెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళినా మంత్రి పదవి రాదు, కాంగ్రెస్లోకి వెళ్ళినా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమి రావు. ఎందుకు వెళ్ళాలి? ఏదన్నా ఒక పదవి కొరకు వెళ్ళాలి, లేదంటే ఏదైనా పెద్ద కాంట్రాక్ట్లకు వెళ్ళాలి. పదవుల కొరకు వెళ్ళడానికి ఇప్పటికిప్పుడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదు, చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం లేదు కూడా. ఎందుకంటే చాలామందికి ఇచ్చారు. ఒక హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలలో ఒక్కరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, మీకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకో 16 మంది వెళ్తే వాళ్ళలో ఎక్కువ మందికి మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు. పోనీ కార్పొరేషన్ చైర్మన్లు అన్న కాంగ్రెస్లోనే బోర్డునంత మంది నేతలు ఉన్నారు అకామిడేట్ చేయాల్సిన వాళ్ళు. కాంట్రాక్ట్లకు పదవులకు కూడా కాంగ్రెస్లోనే పుష్కలంగా ఉన్నారు. సో అందువల్ల బీఆర్ఎస్ నుంచి కొత్తగా వెళ్ళినా వీరికి ప్రత్యేకంగా పదవులు పంచే పరిస్థితిలో రేవంత్ రెడ్డి కూడా లేడు. ఇది రెండవ సమస్య. అందువల్ల ఇప్పటికిప్పుడు వెళితే ఏంటి, ఇక పొలిటికల్ ఫ్యూచర్ కొరకు వెళ్దామా అంటే 2028 వరకు కాంగ్రెసే బలంగా ఉంటుందో, మళ్ళీ బీఆర్ఎస్ఏ బలం పుంజుకుంటుందో, లేదా బీజేపీ ఉంటుందో, ఏబీసీ ఆప్షన్ ఉండగా ఇప్పుడు ఏ దగ్గర ఎందుకు ఆగాలి కాంగ్రెస్ అని చూద్దాం. బీజేపీ సి బీఆర్ఎస్ఏ, సో ఈ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునే సమయం ఉంది కదా అనేది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు పార్టీ మారడం వల్ల జరగబోయేటువంటి పరిణామ క్రమం ఏంటి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా మళ్ళీ పుంజుకుంటుందా అనే నమ్మకం కలిగింది. ఎందుకంటే అసెంబ్లీలో దెబ్బతిన్నారు, లోక్సభలో భారీగా దెబ్బతిన్న తర్వాత మీరు అపోజిషన్ స్పేస్లో చూస్తే బీజేపీ కన్నా చాలా చురుగ్గా బీఆర్ఎస్ ఉంది ప్రతి అంశం పైన. సో రిమార్కబుల్గా బీఆర్ఎస్ కింద పడింది కాస్త లేచి. అది అది నిజంగానే ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందా లేదా ఇప్పుడే చెప్పలేము. స్థానిక ఎన్నికలు వస్తే తప్ప బలాబలాలు తెలియదు. జిహెచ్ఎంసీ ఎన్నిక ముఖ్యంగా హైదరాబాద్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్కు కూడా కావాల్సింది హైదరాబాద్ ఎమ్మెల్యేలు. అక్కడేమో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు మీకు కీట్ రాయవుతుంది. మీరు చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయి కాంగ్రెస్ గనక స్వీప్ చేస్తే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు, కాంగ్రెస్లో వెళ్ళచ్చు. అందువల్ల జిహెచ్ఎంసీ ఇదే టెస్టింగ్ గ్రౌండ్. మీరు స్టేట్ పాలిటిక్స్లో కాంగ్రెస్ వచ్చినా తామున్న ప్రాంతంలో పాలిటిక్స్లో బీఆర్ఎస్ ఉంది. మీకు హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుంది అన్న నమ్మకం లేకుండా హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్లో చేరుతారా? రాష్ట్ర రాజకీయాలు అనుకూలంగా కాంగ్రెస్కు ఉండొచ్చు. మన మా ఏరియాల మేరే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవాలి కదా. సో ఆ గ్యారంటీ లేనప్పుడు వెళ్ళరు. అందుకే స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు తేలేంత వరకు గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కంక్లూజన్కు రాలేకపోతున్నారు. గ్రౌండ్ సిచ్యువేషన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏ స్థాయిలో ఉంది, మళ్ళీ ఏమైనా రివైవ్ అవుతుందా, ఈ గ్రౌండ్ సిచ్యువేషన్ టెస్ట్ చేయాలంటే సమ్ బేసిస్ ఉండాలి. అందుకొరకు కూడా ఆగారు. నాలుగవది ఏంటంటే, అన్ని ఇంకా ముఖ్యమైన అంశం, ఒకవేళ ఇప్పుడు పార్టీ మారారు 2028లో సీట్లు ఇవ్వాలి కదా మళ్ళీ, ఇవాళ బీజేపీలో కూడా ఎందుకు ఆగారు? చాలామందికి కూడా ఈ ప్రశ్న వస్తుంది. బీజేపీలో చేరే వాళ్ళైనా కాంగ్రెస్లో చేరే వాళ్ళైనా ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్లో చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కేసీఆర్ని కలుస్తారు, కేసీఆర్ బిడ్డ నీకు ఎందుకు, నీకు టికెట్ ఇస్తా అని చెప్పేస్తాడు. కేసీఆర్ నుంచి హామీ వచ్చాక ఇక డౌట్ లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళందరికీ కేసీఆర్ హామీ ఇచ్చాడు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మీ పార్టీకే సీటు అన్నట్టు ఇచ్చారు కూడా. ఇప్పుడు మీకు భూపాలపల్లి నుంచి దండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచార్యని ఓడించి బీఆర్ఎస్లో కాంగ్రెస్ను గెలిచి బీఆర్ఎస్లో చేరాడు. ఎవరికి ఇచ్చారు టికెట్? మీ కేసీఆర్. మళ్ళీ పాత మధుసూదనాచార్యకి ఇవ్వలేదు, శాసనసభ స్పీకర్గా చేసినా కూడా. ఇప్పుడు వాళ్ళు ఆ శాసన మండలిలో ప్రతిపక్షం అయితే చేశాడు తప్ప ఎమ్మెల్యే ఇవ్వలే. మధుసూదనాచార్య కొడుకు కూడా దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేశాడు, ఆయన ఇవ్వలే, గండ్రకే ఇచ్చాడు. అలాగే మీకు మహేశ్వరరావు, సవితా ఇంద్రారెడ్డి తీగల కృష్ణారెడ్డి ఓడించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరితే ఆమెను మంత్రి చేయడమే కాదు మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చారు తప్ప తీగల కృష్ణారెడ్డికి ఇవ్వలే. తీగల కృష్ణారెడ్డి వెళ్ళి ఇప్పుడు ఈ మధ్య టీడీపీలో చేరాడు. సో అందువల్ల మీకు ప్రాంతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఏంటంటే, అది చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా, ఒక పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి ఆ నాయకుడిని కలిస్తే ఆ నాయకుడు హామీ ఇస్తే దట్ ఇస్ ఎండ్, వాళ్ళ కాన్ఫిడెన్స్. ఇక్కడ కాంగ్రెస్లో బీజేపీలో ఎవరు హామీ ఇవ్వాలి? బీజేపీలోనైనా కనీసం అమిత్ షా దగ్గరికి పట్టుకెళ్ళి అమిత్ షా మై దేక్లంగా మై నెక్స్ట్ ఎలక్షన్ ఆప్కోయిద్దాం అంటే కొంత నమ్మచ్చు. వెల్, ఎందుకంటే రాబోయే సమీప భవిష్యత్తులో కూడా
దేశ భారతీయ జనతా పార్టీ రాజకీయాలని అమిత్ షానే తిప్పుతాడు, అందరికీ తెలిసింది. కనీసం అమిత్ షా దగ్గర హామీ తీసుకుంటే ధైర్యంగా అన్న వీళ్ళు చేయొచ్చు. కానీ కాంగ్రెస్లో ఎవరి దగ్గర తీసుకోవాలి, పోయి మల్లికార్జున ఖర్గేని అడుగుతారనుకుందాం. మల్లికార్జున ఖర్గే దేక్లేంగే అంటాడు అనుకో, క్యా దేక్కర్ దేక్ సక్తే. రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, బట్టి విక్రమార్కు ఇవ్వలేడు, మల్లికార్జున ఖర్గే ఇవ్వలేడు. పోనీ రాహుల్ గాంధీ దగ్గర పడుకోవచ్చు, రాహుల్ గాంధీ ఇచ్చినా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రాహుల్ గాంధీ గుర్తుంటుందా, క్యా మై బోలా, ఆహా బోలే క్యా అమరా ఖర్గే సాబ్ దేక్లేంగ అంటాడు ఆయన. ఓ ఖర్గే సాబ్ నై దేక్తే, రాహుల్ గాంధీ నై దేక్తే, రేవంత్ నై దేక్ సక్తే, కోన్ దేక్నా. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమస్య. అందువల్ల కాంగ్రెస్లో చేరాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే గ్యారంటీ ఉందో నెక్స్ట్ ఎలక్షన్లు ఎవరు వస్తారో అనేది. మీరు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరన్నా అడగండి, నెక్స్ట్ ఎలక్షన్ నువ్వే వెళ్తాను, ఎవరు వెళ్తారు సార్ మా పార్టీలో, మా పార్టీలో ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. సడన్గా ఎవరో దిగుతారు కాంగ్రెస్ పార్టీలో, ఎవరు ఎందుకు దిగుతారో కూడా తెలియదు. అలాంటి పార్టీ కాంగ్రెస్. మరి ఇప్పుడు చేరితే మళ్ళీ మాకు టికెట్ వస్తుందా? ఎందుకంటే అన్ని చోట్ల ఏం జరుగుతోంది, స్థానికంగా కాంగ్రెస్ నేతలు ఉంటున్నారు, వాళ్ళ నుంచి సివియర్ రెసిస్టెన్స్ వస్తుంది, అంతటా వస్తుంది. ఇప్పుడు మీకు మీకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఆళ్ళ నాని. ఆళ్ళ నాని వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారని దాదాపు ఫైనలైజ్ అయిపోయింది, నిన్న మొన్న చేరాల్సి ఉండే. ఏం జరిగింది, అక్కడ స్థానిక టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేమేమో ఇన్నేళ్ళు ఐదేళ్ళు ఆళ్ళ నాని చేతిలో అనేక బాధలు పడితే మీరు మళ్ళీ ఆళ్ళ నాని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతారా అని టీడీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాయిదా పడ్డది మీకు, క్యాన్సల్ కాలే, ఆళ్ళ నానిని చేర్చుకోవాలి, టీడీపీ నేతలను సంధాయించాలి. ఇప్పుడు ఇది ప్రాబ్లం వాళ్ళకు, ఆ ప్రయత్నంలో ఉంది టీడీపీ నాయకత్వం. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది. గద్వాల మీకు ఎగ్జాంపుల్, గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఓడిపోయిన నాయకులు అనుకుంటాను, ఓడిపోయిన వారికి కృష్ణమోహన్ రెడ్డికి మధ్య పంచాయతీ. ఎక్కడ దాకా పంచాయతీ? ఈ మధ్య గద్వాల నుంచి నాకు ఒక ఫోన్ చేశారు, సార్ ఇక్కడ ఈ బియ్యం కొనుగోలు కేంద్రాలు సార్, వరి వడ్లు కొనుగోలు కేంద్రాలు. సాధారణంగా ఏ ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీ నాయకుడు అధికారాలు ఉంటే ఆ పార్టీ నాయకుడు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వారు వడ్ల కొనుగోలు కొందరు ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలా, లేకుంటే బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడా, ఉన్నాడో లేదో, ఏ పార్టీ కాంగ్రెస్లో ఉన్నాడా, మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నాడో కూడా అనుమానమే. ఆయనకు సంబంధించిన వాళ్ళని కూడా నడుస్తారు, అక్కడ దాకా ఉంటుంది వ్యవహారం. అందువల్ల ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైనా కాంగ్రెస్లో చేరితే సివియర్ లోకల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఈ లోకల్ రెసిస్టెన్స్ వల్ల తమకు ఏ రకమైన సమస్యలు వస్తాయి, మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఇది అర్థమవుతుందా? సో ఇలాంటి అనేక ప్రశ్నలు మిగిలి ఉండడం వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. ఎటువైపు వెళ్తారు, ఏమవుతారో తెలియదు. సో అందువల్ల దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ పొలిటికల్ రీజన్స్ ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు సడన్గా మీరు అడిగినట్లు బ్రేక్ పడింది అనటానికి కారణాలు. రైట్ సార్, ఇక